ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల గ్రామంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్, రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గుంటుపల్లి నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆలపాటి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ పాలన అరాచకాలకు మారుపేరుగా నిలిచిందని, వారి ఆగడాలకు దౌర్జన్యాలకు అంతుపొంతు లేకుండా పోయిందని తెలిపారు. అది ఇది అని తేడా లేకుండా దొరికిందల్లా దోచుకుంటూ దాచుకుంటూ వెళుతున్నారని, ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంకా పలువురు నేతలు మాట్లాడారు. ఈ సమావేశంలో నంబూరు వెంకటరమణమ్మ, కొమ్మి శివాజీ, చిరంజీవి నాయుడు, మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు, పెంచలనాయుడు, సాబీర్ ఖాన్, అబీదా సుల్తానా గ్రామ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. తప్పకుండా మీ అందరు కానీ నాకు తెలుసు, ఈ గ్రామాల్లో ఒకప్పుడు ఎట్లా ఉన్నారు, ఈ రోజు రాజకీయంగా మీకు ఎంత చైతన్యం ఉంది, మీరు మీ పని మీరు చేసుకోగలిగే స్థితికి వచ్చారు. లేకపోతే ఆ కొండ కింద ఒక ఇంటి ఆయనకి పోయేది అందరూ, ఆ కొండ కింద ఒక ఆయన ఇంటి కానీ ఆడవాళ్ళు ఇక్కడ నుంచి ఎంతో మంది అలా ఇది సమస్యని ఫోన్ చేసే స్థితికి వచ్చారు. ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వేచ్ఛ. రాజకీయం ఎవరు ఎవరుంటే ఎన్నికలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక 750 ఓట్లు, దాంట్లో కొన్ని డబ్లింగ్ ఉన్నాయి అంటున్నారు. ఒక్కసారి తిరిగేశారు మీరందరూ, ఒక్కసారి కాదు, ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఓటేయించే దాకా మన బాధ్యతగా తీసుకోవాలి. ఈ ఎన్నికలు మనకు రాబోయే ఎన్నికలకి ఇది ఒక దిక్సూచిగా ఉండాలి ప్రజలకి. ఎస్, చదువుకున్న వాళ్ళు ఆలోచించారు, చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అర్థమైంది ఈ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుందనేది. అందుకోసం మనం మార్చాలి, ఈ జగన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పియాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో చేస్తా ఉన్నారు చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా ఉన్నారు. ఇవాళ ఇసుక దోచుకుంటా ఉన్నారు, ఇసుక విధానం పోగలేదన్నారు. మన ఇసుక విధానం మనం దోచుకుంటా ఉన్నారు. ఇవాళ ఇసుక ఎంత, మనం ఉన్నప్పుడు ఇసుక ఎంత, మనం ఉన్నప్పుడు ఇటుక ఎంత, మనం ఉన్నప్పుడు సున్నం ఎంత, మనం ఉన్నప్పుడు మెటల్ ఎంత, మనం ఉన్నప్పుడు ఇనుము ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనం ఎస్సీ ఎస్టీ 2,50,000 రూపాయలు ఇస్తే వాళ్ళ 1,50,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మనం 2,50,000 రూపాయలు ఇచ్చినప్పుడు సిమెంట్ బస్స 190 రూపాయలు, ఇటుక 4 రూపాయలు, ఇనుము 35,000 నుంచి 40,000 రూపాయలు, ఇసుక 1,000 నుంచి 1,100 రూపాయలు ఉండేది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.